నాలుగు సార్లు వచ్చి నాలుగు సార్లు ఇప్పుడు దాకా మామ చెప్పు మనందరికి మందికి మాట ఇస్తే మాట మీద ఉండాలా ఎలక్షన్లల్లా ఏదైనా పని చేస్తా అని చెప్తే ఆ పనిని పూర్తి చేయాలా ఇదే బాలాపూర్ ఊరుకు వచ్చినప్పుడు ఇల్లిల్లుకు నిరుక్కుంటా చెప్పిండు ఈ బాలాపూర్ లో ఎన్నైతే ఇళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూములు కట్టిస్తా అని చెప్పిండు బాలాపూర్ కు వచ్చిన ఒకటన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు జోగు రామన్న మాత్రం హైదరాబాద్ లో 50 కోట్లు పెట్టి పెద్ద రాజభవనం కట్టుకున్నాడు లోపలనే స్విమ్మింగ్ పూల్ ఎండాకాలం చల్ల ఉంటది చలికాలం గరం ఉంటాయట నీళ్ళు ఎంత మంచిగా కట్టుకున్నాడంటే ప్రజలు ఇచ్చినటువంటి అవకాశంతోని గరీబులు చేసినటువంటి సాయంతోని నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినాడు ఏ రోజు కూడా పేద ప్రజల గురించి పట్టించుకోలేదు ఈ రోజు ఊర్లలోకి పోతే ఊరు బయటనే ఆపేస్తున్నారు ఏ రోజునని కాపాడుని ఒక్కొక్కరైతే మీది మీదకి వస్తున్నారు మొగాళ్ళంటే నేను ఏమన్నా ఆస్తా అని ఆడలు కూడా చెప్పులు పట్టుకొని వస్తున్నారు నేను ఏం చేయాలని పోలీసులకు చెప్పినా మరి నువ్వు ఐదేళ్ళు గరీబ్ వాళ్ళకేం చేయకపోతుంది నాలుగు సార్లు నిన్ను ఎమ్మెల్యే చేస్తే ఏ పేదవాళ్ళకు కూడా సహాయం చేయకపోతుంది ఇక ఓట్లప్పుడేమో ఇల్లు కుదిరి ఇదెక్కడ న్యాయం తోగురామన్న ఇక ఈ మధ్యన పోలీసు వాళ్ళు 50 మంది బందోబస్తు వచ్చారు ఏ ఊరికి వాళ్ళంటే అంబులెన్సులు నేను పెట్టినా పేద ప్రజలు తాగడానికి నీళ్లు లేనటువంటి వాడకట్లకు తాగడానికి నీళ్లు లేనటువంటి ఊళ్ళకు ట్యాంకర్లు పెట్టి నీళ్లు దాపిన ఈ రోజు గరీబ్ వాళ్ళ పిల్లగాళ్ళు కాలేజీలో చదువుకోవడానికి పైసలు లేవంటే ఫీజులు కట్టిన ఏ ఒక తల్లి వచ్చి అక్కలు వచ్చి నా బిడ్డ పెళ్ళున్నది పెళ్లికి ఏమైనా సాయం చేయగలుగుతావంటే నా బిడ్డగా భావించి పెళ్లిలకు సాయం చేసే ప్రయత్నం చేసిన ఏం పాపం చేసిన నేను కానీ జోగరామన్నకు ఇవి దూచి కళ్ళు మండుతున్నాయి వీడు ఓడిపోయినోడికి ఇంతగానం చేస్తాడా ఓడిపోయినాడు తప్పటిదాకా ఇంట్లో కూర్చుండాలి కదా ఇంట్లో కూర్చుండక బయటకు వచ్చి గరీబులకు అంబులెన్స్ అంటాడు నీళ్లు లేని దగ్గర నీళ్లు దాపుతంటాడు ఈ రైతులంతా ఇబ్బందులు ఉంటే పంటల బీమా కొరకు మీ ఊరు రైతులు కూడా చాలా మంది డబ్బులు కట్టుకున్నారు కేసీఆర్ పైసలు ఇయ్యలేదు జోగు రామన్న నోరు మెరపలేదు నేను రైతులందరి సహకారంతో ఆదిలాబాద్ లో హైదరాబాద్ లో హైకోర్టుల కేసేత్ర కారణంగా కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేయించిన మరి ఏమి అధికారం లేకుండానే మీ కొరకు గిన్ని పనులు చేసే ప్రయత్నం చేస్తున్నా మరి మీరు అధికారం ఇస్తే లేక నేను ఓడిపోయినోన్ని 2014-15లో ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి 150 కోట్ల దవాఖానా తెచ్చిన సర్కారు దవాఖానా ముందర పెద్ద బిల్డింగ్ కట్టున్నది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మీ ఊరోళ్ళంతా చూచిండొచ్చు రంగా పొంగ మరి నేను ఓడిపోయాను అని కంద పెద్ద దవాఖానా తెచ్చి కట్టిపిస్తే ఇక్కడ గెలిచినాడు డాక్టర్లను పెట్టద్దా డాక్టర్లను పెడతలేడు 150 మంది డాక్టర్లు ఉండాలా 8 మంది డాక్టర్లే ఉంటున్నారు ఏమైంది జోగరామన్న ఎందుకు పెడతలేవు ఎందుకు మాట్లాడతలేవు అంటే నోరు మెదపడు మరి బయటకు వెళ్ళేమన్నా కమిషన్లు వస్తున్నాయో మరి ప్రైవేట్ అడిగిండట ఒక సర్వే చేపించుకున్నట మొన్న ఏమైంది బాలాపురం ఎట్లున్నది అని అడిగిండట ఏం ఎట్లున్నా సార్ మన అంత 90% అంతా బీజేపీ అంటున్నంత అంటారు మరి ఏం చేద్దాం అంత బీజేపీ అంటే మనం ఏం చేద్దామంటే ఏం చేసినా వచ్చేటట్టు కొడతలేదంటే లేదు లేదు మనం ఓటు కొని పైసలు ఇద్దాం పాయల శంకర్ దగ్గర ఎట్లా కొత్తలేవు కదా మనం పైసలు ఇచ్చినామనుకో మనకే చేస్తారు కదా అని జోగరామన్న అంటున్నట నేను బాలాపురంలో అందరికి చెప్తున్నా జోగు రామన్న ఏమన్నా పైసలు పంపిండి అనుకో ఓటుకు 30,000 అడగాలా 1,000-2,000 మనకేం కాదు ఓటుకు 30,000 తీసుకోవాలా జోగు రామన్న దగ్గర అవి మన పైసలే 3 ఓట్లు ఉంటే ఇంట్లో 90,000 ఒక్క రూపాయి తగ్గించినా కుదరదనాలా మా పైసలే కదా దోచుకున్నావు 100 కోట్లు మా పైసలే కదా ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోవాలా
यादव गोल्लकुर्म सोदर बाध एंत मोसम से केसीआर अंटे चुरु गोर्रेटे इगो मैं इरव गोर्रे अभी एड़ाद के रूम ईतर पड़ता है राक मुदे अरवे अतई मूड वाई पद उको दगर दर पन्े वोरलता है पन्े वोरल कम्मको अबाबा मुफ नाबे लक्षल लक्षाधिकार अतर इक दोकने लगे मैं गोल्लकुर्म सोदर अंदर निजमे मैं केसीआर चपेमाटो इक ये डीडी दीये नलब मूड वेल ईद रूपये डीडी कटिंदो पदहे रोजलो आश तो वडी की कड़ते आ नलब मूड वेल ईद इंकोक याबे वेल वे इपद आ गोरू ले केसीआर बरलू ले नलिपेटा एमें गोल्लकुर्म सोदर मोसम से मरी आफीस लड़ते इक इन डैरेक्टर चपिंट तारी पायर शंकर मम्मी पान तिटो मम्मी पड़ने तीन त्याप यादव ने पटको इगो नीटा इला गोरलिस्तरा लेदा संगते अड़े इगो ऊर को इधर मुगर की इच्छे स्कीम यदा ऊर की इधर मुगर की इदाजी ऊर को ईदर आरगर ने सैलक्ट आ गोर एमारे आंध्र कंग रंग सगम चचिपोनाई बाधा निर्बंधक आपी कटकोल्लाचन इवेटा हईदराबाद दाका वैंट पड़ता कहींसम कटकोल कमे आटकोल्ला चूसर इतर पनी कोत पनीरावन कोत पे पनीराने गोरल अभी मेत पड़ते अभी ईतलैसे वो बतकाल याड़कई इदंत मोसम से व्यवहार मी अंदर की दंड चुप्त युवक जाग्रत उड़ा जोगराम को चिना महेंदर नागेलू वाल फोन लेपड़ा मंदिर सार पार्टी कार्यकर्ता पाप सार ने रोज नाग सारे फोन चुना फोन एतकोटे मोहन मी इंटी अच्छीपोना ने मंदिर अड़क दिल्ली रोज रूम सारे सर फोन अच्छे टीआरएस मध्य आलोचि सारेमको ना रूम लक्षल अच्छे सार अड़के ने सारी इंटर कपच्चा सर कपच्चा सर ओटेमेंतर ना को बिल्ला सर अभी अच्छी कंडको अंत टीआरएस कार्यकर्ता चोगराम मोसम से पेर पेरना अंदर की विज्ञप्ति ईद पद अलगे पड़को इपू इतना बालापुरम अंत बीजेपी मेल अट चूसी इंटी इवन राशन कार्ड जिराक्स इवन आधार कार्ड फोटो एंटे इक इच्छा ओला नीक रूम लक्ष रूपये लोन अरे पिछोला पदेरा बाबू इपड़ तारी एल अब पद पड़ा रोज मिगल जोगराम इपू एल इच्छे सच्चे इक ओडन तरह जोगराम इकड़क अधिकार इंकोड़ा रईत बंधु कटदी पेंशन कटदी अरे रईत बंधु पेंशन इवन नरेंद्र मोडी इतना कटेस्ना बाबू मे करे कटे हैदराबाद प्रजलता करे मारे तैयार काबटे एवरू भयपड़ा पन ले मी अंदर की विज्ञप्ति भारतीय जनता पार्टी चेरी बालापुर युवक एवड़ना फोन भयपड़ते कॉन्फ्रेंस फोन कल्पनि फोन कटे बालापुर तोड़कल तोड़कल एवड़ना भारतीय जनता पार्टी कार्यकर्ता भयपड़ते रेप रोज भारतीय जनता पार्टी ఈ రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి అయితడు ఈ రాష్ట్రంలో బీజేపీ పరిపాలన అవుతుందని నీతిగల పరిపాలన అవుతుందని ఎవరన్నా అడ్డి చేసి ఎవరన్నా భయపెడతాం స్కీముల పేరు మీద ఇంకా ఏదో మేము లేని కథలు చెప్తామని ఆలోచిస్తే రేపు జరిగేదానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటది నిర్ణయం తీసుకోలేదు ఈ రాష్ట్రంలో తెచ్చుకున్న తెలంగాణని దొంగలు పరిపాలిస్తున్నారని నరేంద్ర మోడీ గారికి తెలిసింది కాబట్టి
జనాభా 60% బీసీల అవకాశం ఇవ్వాలని ఆలోచించి రేపు డిసెంబర్ 3 నాడు ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని నరేంద్ర మోడీ ప్రకటించాడు। ఎంత గొప్ప విషయం। 4 టికెట్లు ఇచ్చి 5 టికెట్లు ఇచ్చి ఇంతకన్నా మీకు ఇయ్యరాదని కొన్ని పార్టీలు కాంగ్రెస్ ఓడు టిఆర్ఎస్ ఓడు అంటుండే। ఏ మీకు బీసీలకు ఏడ కుదురుతుంది రాజకీయం, మీకు ఏడ రాజకీయం చేయొస్తుంది, మీకు ఏడ తెలివున్నది రాజకీయం మేమే చేయబడుతుంది, మాకే తెలుస్తుంది, మా తాతకి వెళ్ళి ఉన్నది రాజకీయం, మా తండ్రి చేసిండు మేం చేస్తున్నాం, మా మనవడు కూడా చేయబడుతుంది, బీసీలకు తెలివి లేదు రాజకీయం చేయలేరు అని రాజకీయ పార్టీలు మాట్లాడతాయి। కానీ ఈరోజు ఏకంగా నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించినంటే ఎంత గొప్ప విషయమో ఆలోచించాలా।